గుండెలు పిండేసే ఈ వీడియో చూడండి. ఒక తల్లి ప్రసవ వేదన భరించలేక తన బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి మాత్రం చనిపోయింది. ఆ శిశువు తన అన్న చేతిలో ఉంది, పక్కనే ఆ తండ్రి నిలబడి ఉన్నాడు. ఆ తండ్రి కొడుకుల గుండె కోత నేను మాటల్లో వివరించలేను సోదరులారా. ఈ విధంగా ప్రతి తల్లి కూడా తన ప్రసవ వేదన సమయంలో ఇదే నొప్పిని భరిస్తుంది. ఎంతోమంది తల్లులు ఆ ప్రసవ సమయంలోనే ఈ ప్రపంచాన్ని వదిలిపోయి మరొక జీవిని ప్రపంచానికి పరిచయం చేస్తారు. అందుకే గర్భవతుల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లే ముందే సిగ్నేచర్ని కూడా మీతో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రసవ వేదనలో ఆమె ప్రాణాలు కూడా పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. సోదరులారా, ఈరోజు మనం చూస్తున్నాం ఆపరేషన్ ద్వారా తల్లులు పిల్లల్ని కంటున్నారు. దాదాపుగా 4 లేయర్స్ని కట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎంతోమంది నార్మల్ డెలివరీలో కూడా ఆ నొప్పులు భరించలేక వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు, చనిపోతారు. వారు పోతూ పోతూ ఒక కొత్త ప్రాణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి వెళ్ళిపోతారు. ఆ తల్లి అనుకుంటుంది, నేను చనిపోయినా నా బిడ్డ మాత్రం బ్రతకాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పం ఆ తల్లుల్లో ఉంటుంది. అందుకే సోదరులారా, మనకు ఒక గొప్ప అనుగ్రహం ఏంటంటే మన తల్లి బ్రతికి ఉండడం. వారు అదృష్టవంతులు ఎవరి తల్లిదండ్రులు అయితే బ్రతికి ఉన్నారో. మన కళ్ళ ముందు మన తల్లి ఉండి ఆ తల్లికి గనక మనం సేవ చేసినట్లయితే అంతకంటే గొప్ప జాబ్, అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమై ఉంటుంది సోదరులారా. అందుకే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని చెప్పారు. ఇస్లాం ధర్మంలో తల్లికి తండ్రి కంటే 3 స్థానాలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ తల్లి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మనకు జన్మనిస్తుంది. ఆ తల్లి మనకు 4-5 సంవత్సరాలు వచ్చే వరకు మన యొక్క మలమూత్ర విసర్జనాలను శుభ్రం చేస్తుంది. ఆ తల్లి మనకు జ్వరం వచ్చినప్పుడు తల్లడిల్లిపోతుంది. అందుకే దైవం 70 తల్లుల ప్రేమ కలిగినటువంటి వాడని దైవం తన ప్రేమను తల్లితో పోల్చి చెప్పడం జరిగింది తప్ప తండ్రితో పోల్చి చెప్పడం జరగలేదు. కాబట్టి తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అంటే తల్లికి సేవ చేయడం అని దాని యొక్క అర్థం. కాబట్టి మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి, వారికి సేవ చేయాలి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.